అంటే ముండి పట్టుదల అనే అంశం ఓకే ఇద్దర్ని ఫస్ట్ నుంచి ఇద్దరి విషయంలోనూ ఉంది అది ఒప్పుకోవాలి కానీ రాజకీయ పార్టీగా వైసీపీ ముందుగా ముందుకు వెళ్తుంది అంటే సదుద్దేశమో దురుద్దేశమో ఏదో ఒక ఉద్దేశం ఉంది అందరికీ తెలిసిందే కానీ ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ ఈయన ఒక రాజకీయ పార్టీగా కానీ ఈయన ముండి పట్టుదలగా వెళ్ళడం అనేది అది సదుద్దేశంగా చూడాలా దురుద్దేశంగా చూడాలా సాధారణంగా ఎట్లా ఉంటుందంటే అధికారులు లాయల్టీస్ ఉంటాయి ఈయన చాలా కాలం పాటు గవర్నమెంట్తో లేరు అంటే ప్రభుత్వం రూట్లో నుంచి లేరు ప్రభుత్వం రూట్లో నుంచి ఎంతసేపు ఇప్పుడు మన గవర్నర్ గారి దగ్గర ఇట్లాంటి డ్యూటీస్ చేసే వాళ్ళకి ప్రభుత్వాలతో యాక్టివిటీ తక్కువ ఉంటాయి దాని ఇంపాక్ట్ దానికి తోడు ఈయనకి ఈ మన పర్సనల్ ఈగోస్ క్రియేట్ చేస్తారు కదా నువ్వు తోపు నువ్వు పుడింగి అని చెప్పి చెప్పేటువంటి కొన్ని మాధ్యమాలు కావచ్చు కొంత ఇది కావచ్చు అదే వాళ్ళు ఇంకొకళ్ళు చేస్తుంటే ఇప్పుడు గోపాలకృష్ణ ఏదో అహంకారం ప్రవర్తిస్తున్నాడు అని రాసేవాళ్ళు అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈయన బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు తోపు ఈయన అని చెప్తున్నాడు అప్పుడు ఆయన చేస్తేనేమో నీచత్వం ఈయన చేస్తేనేమో అద్భుతం అది మీడియాలో ఉండేది ఆ మీడియా ట్రాప్లో పడకూడదు ఇంకోటి పొలిటికల్ ట్రాప్ అది అవతల వాళ్ళు వేసింది ఈయన వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకొని అని దేనికి అది జెన్యున్గా విశ్లేషించుకుని ఉండాల్సింది అట్లా విశ్లేషించుకోకుండా ఆ దాంట్లోకి ఈయన పడిపోయారు ఆ ట్రాప్లోకి ఆ పడిపోయిన కాన్సెప్ట్ ఏమైపోయింది పతాక స్థాయికి చేరేటప్పటికి చివరికి ఒక పార్టీ నాయకుడి కిందగా తయారైపోయారు పార్టీ నాయకుల ప్రవర్తనలాగా ప్రతిదానికి అడుగునే కాన్సెప్ట్ అయితే అది జనంలోకి వెళ్తున్నప్పుడు ఒక గ్యాప్ తెలిసిపోతుంది ఇప్పుడు జనంలోకి నిన్న ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరో ఒకళ్ళు సూసైడర్ ఇది జరిగింది గోదావరి జిల్లా అక్కడ పర్సనల్ది ఏదో ఉంటుంది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే చోటుకి వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఈయన వెళ్ళారు అది లోకేష్ వెళ్ళారు పరామర్శించారంటే ఒక పద్ధతి నువ్వు ఎలక్షన్ కమిషనర్ పోనీ అందులో క్యాండిడేట్ కూడా కాదాడు క్యాండిడేట్ భర్త అక్కడ పోలీసులు పిలిచారన్నారు అయిపోయింది తర్వాత దేనికి పిలిచారు పోలీసులు ఎలక్షన్ గురించి పిలవాలి అక్కడ ఫైనాన్షియల్ గొడవల గురించినటువంటి ఇష్యూలో డిస్ప్యూట్ అది తర్వాత ఏమైంది ఆయన చనిపోయారు కరెక్టే ఇప్పుడు నిజంగా మరి అదే తెలుగుదేశం పార్టీ అది ఆ కోణంలో నుంచి ఎందుకు తీసుకోలేదు ఆ రోజున ప్రొజెక్ట్ చేసి ఈయన వెళ్ళి అక్కడ బకరాయిపోలా రెండో కాన్సెప్ట్ పొలిటికల్ పార్టీలకు సంబంధం లేదని చెప్పి పక్కన డెసిషన్ చెప్తూ ఈయన వెళ్ళి కడపలో కూర్చుంది నేను రాజశేఖర రెడ్డి గారితో నాకు బాగా ఉంది అని మాట్లాడాల్సినప్పుడు అసలు ఆ మాట ఎవరన్నా అధికారి చేస్తే తప్పు చర్యలు తీసుకోవాలి ఈయనే చేయడం ఇదంతా ఏమైపోయింది ఈయన పార్షియల్ అనేది ఒకటి ఇంకొకటి పబ్లిక్లో వచ్చింది ఏంటి అంటే ఫీలింగ్ ఈయన పెట్టుకున్నటువంటి లాయర్లకైన డబ్బులు అధికారికంగా 3 లక్షలు ఇస్తే అనధికారికంగా 30 లక్షలు ఇవ్వాలి ఆ లాయర్లు గంటకు 25 లక్షలు తీసుకునే లాయర్లు వాళ్ళని పెట్టారు అంటే అది ఈయన జేబులోంచి అయితే ఇయ్యడు ఎలక్షన్ కమిషన్ అయితే ఇయ్యదు పోనీ ఇప్పుడు ఏ ప్రశాంత్ భూషణ్లో లేకపోతే సింగ్వీలు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఓపెన్గా చెప్పేస్తారు మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ కేసు తీసుకున్నామని 1 రూపాయి తీసుకుని వాదించినటువంటి వాళ్ళు ఉన్నారు అది ఉంటుంది కానీ అది చెప్తారు ఇక్కడ అట్లా ఏమి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము నిమ్మగడ్డ వెనకాల ఉంటున్నాం డబ్బులేం తీసుకోకుండా వాదిస్తాను ఒక్క లాయరు మాట్లాడు అంటే ఏంటి అమౌంట్తోనే జరిగింది ఆ అమౌంట్ ఈ జేబులో నుంచి తీసి ఇచ్చేంతటి నిజాయితీతో కూడినటువంటి వ్యవహారమా ఇక్కడ కాదు కదా ఈ జేబు అప్పుడు ఎవరు ఖర్చు పెట్టుంటారు ఓపెన్గా పబ్లిక్లోకి వచ్చిన ఫీలింగ్ తెలుగుదేశం ఖర్చు పెట్టుంటుందిలే అనేటువంటిది ఎందుకు తెలుగుదేశానికి అవసరం క్రిందసారి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కనుక అదే మూమెంట్లో జరిగితే 35-35% 20-35% ఎంపీటీసీల్లో 35% జెడ్పీటీసీల్లో 20-25% ఏకగ్రీవాలైన ఒక కడప లాంటి చోట్లయితే జెడ్పీటీసీలు కూడా ఏకంగా 30-35% ఏకగ్రీవాలైన ఎందుకైనవి అంటే అందులో 2 కోణాలు చెప్పుకున్నాం ఒకటి అవతల వాళ్ళకి ఎందుకులే గొడవ అనేది రెండవది భయాలు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కనుక కంటిన్యూ అయ్యి ఉంటుంది తెలుగుదేశం పునాదులు లేచిపోయి ఆ టైంలో ఎందుకంటే తెలుగుదేశం అయ్యాంలో స్థానిక నాయకుల్ని ఎగదనేలా ఎందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించలా బట్ అంతకుముందు నిర్వహించి ఉండటం వల్ల 4 ఏళ్ళు ఉంది అవకాశం 1 ఏడాది లేదు పల్లె ప్రాంతాల్లో అది ఉంది అది కార్పొరేషన్ వీటిట్లయితే అసలు ఎవరు లేదుగా చాయిస్ అది నిర్వహించలా ఇప్పుడు నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ గ్రౌండ్లో బలంగా నిలబడడానికి ఎక్కడున్నారు ఆ సిచ్యుయేషన్ నుంచి ఈ గొడవ అన్నిటి తర్వాత ఇవాళైతే తెలుగుదేశం నిలబడింది కదా సేమ్ టైం పంచాయతీలు ఏకగ్రీవాలు
మామూలుగా అయితే మొన్న అప్పుడు జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీలో 35-20% పోల్చుకుంటే ఇప్పుడు 20% దాకా వచ్చినట్టున్నాయి టోటల్గా. 220 ఫస్ట్ ఫేజ్లో 220 జరుగుతుంటే దాదాపు 60 ఏకగ్రీవాలు అయినాయి, అంటే దాదాపుగా 20% రేంజ్లో అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకున్నప్పుడు. గతంతో పోల్చుకుంటే ఎక్కువే, ఏది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఏకగ్రీవాలు ఎక్కువే ఇప్పుడు, కానీ మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పోల్చుకుంటే తక్కువే. కాబట్టి అందులో ఈయన సక్సెస్ ఉంది, ఈయన ఫెయిల్యూర్ ఉంటుంది. సక్సెస్ ఏంటంటే ఆ స్థాయిలో జరగల, అంటే తెలుగుదేశం పార్టీ ఆశించిన లక్ష్యం నెరవేరింది. తెలుగుదేశమే కాదు అన్ని పార్టీలు ఆశించిన, ఇక్కడ ఎవరు సక్సెస్ ఈయన సక్సెస్ అనుకోవాలి, అంటే ఈ ఆయన సక్సెస్ అయిందే, సేమ్ టైం దానికి సహకరించింది తెలుగుదేశం అనే కదా జనంలోకి వెళ్ళేది. ఇప్పుడు విపక్షాలకు అందరికీ అయితే రాలేదు కదా ప్రయోజనం, విపక్షాలన్నీ ఈయనకి మద్దతు ఇచ్చినాయి, కానీ లబ్ధి పొందింది ఎవరు, తెలుగుదేశం పార్టీనే కదా. ఎందుకు లబ్ధి పొందింది, అప్పుడైతే కనుక నష్టపోయేది, ఇప్పుడు లబ్ధి పొందింది ఈయన ఉండబట్టి. ఆ విధంగా తెలుగుదేశం సక్సెస్ అయినట్టే సేమ్ టైము ఆ టైంలో అయితే కనుక ఈయన అసలు ఎవరు లెక్కేసేవాళ్ళుగా, ఎందుకంటే అప్పుడు 20-35% అవుతుంటే ఎవడు కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. అప్పుడు అదే అధికారిగా అయితే కనుక పూర్తి అసమర్థ అధికారిగా రిటైర్ అయి ఉండేవాడు. అలా కాకుండా ఆ టైము ప్రెషర్ వలన కొంత కంట్రోల్ చేశాడు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో.